మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెండి నడుమ నిత్య ఘర్షణం. దెబ్బకి లేచి కందులు నిప్పులు రాల నవ్వి, నిప్పులు ప్లస్ నవ్వులు రెండు కలిసే నిప్పులు నవ్వులు కలుస్తాయండి. అసలు నవ్వులు నిప్పులతో పోల్చొచ్చునండి? కళ్ళల్లోంచి నిప్పులు రాలుతున్నాయి. ఓ నవ్వు నవ్వేట వేస్తే వేసేవరా? చూపిస్తా, ఇప్పుడు చూపిస్తా నీ సంగతి, నీ తమ్ముళ్ళ సంగతి చూపిస్తా. ఎందుకంటే 14 మంది ఉన్నారు అక్కడ, వాళ్ళకి ఆయువు మూడు ఇక్కడికి వచ్చారు. ఇవాడ సుశీలుడు, జలసంధుడు, సులోచనుడు మొదలైన వాళ్ళందరూ చూస్తా నీ సంగతి, నీ తమ్ముల సంగతి. కన్నుల నిప్పులు రాలా, ఎందుకంటే భీముడు కోపిస్తే అలాగే ఉండదు. కన్ను కొని కోపవేగమున కన్నుల నిప్పులు రాలా, ఎక్కడ ఈ ప్రయోగం కీచక వధలోది. కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాల అంగములుగనలగ సాంద్రఘర్మ సలిలంబులు గ్రమ్మ నితంత దంత పీడనరట దశ్యరంగ వికట భృగుడీ చటుల ప్రవృత్త నర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణతమూర్తి. వాయుదేవుని కుమారుడు, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, రథం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మామవతు తద్వక్తారమవతు అని వాయుదేవుని యొక్క సూక్తంలో ఉంటుంది ప్రత్యేకంగా వేదంలో. వాయువు నువ్వే పరమాత్ముడివి, నువ్వే పరమాత్ముడివని నేను నొక్కి ప్రకటిస్తున్నాను, నిన్నే పరమాత్మగా భావించి అర్చిస్తున్నాను. అటువంటి వాయువు కుమారుడు నిజానికి గాలి కుమారుడు పిల్లగాలి, కానీ ఇవాళ తుఫాను గాలి అయ్యాడు. సముద్రాన్ని దాటేటప్పుడు హనుమంతుని యొక్క స్వరూపం ఇది. పవనాంకురం, ఇప్పుడు పవనాంకురం జంఛామరుచండాకారము దాల్చి తుఫాను గాలి రూపాన్ని ధరించింది. నన్ను కొడతారా నువ్వు? నీ తమ్ముళ్ళు కక్షతో రగిలిపోతుంది నా గుండె. ద్రౌపది వస్త్రాపహరణం నా కళ్ళ ముందు నడుస్తుందిరా, గత స్మృతి జ్ఞాపకం. నేను వదిలిపెడతా అనుకుంటున్నావు ఈ దెబ్బలు మీకు ఇంటికి. చచ్చిన సరే మీ గుండెల్ని వదలకూడదు, మీ వాసనల్ని వదలకూడదు, వచ్చే జన్మలో కూడా మర్చిపోలేనది దెబ్బ కొడతాయేమనుకుంటున్నారు అని కన్నుల నిప్పులు రాల నవ్వి ఒక్కుమ్మడి అతడు అతడేసే నృపుని ఒక్కుమ్మడిన అతడేసే నృపు ఉగ్రగతి పదినారసమ్ములను. ఒక్కుమ్మడగా తమ్ముడు దుర్యోధనుడు 10 బాణాలతో కొట్టాడు. నువ్వు 9తో కొడితే నేను ఒకటి ఎక్కువ కొడతాను. నువ్వు 9th క్లాస్ అయితే నేను 10th క్లాస్. నీకు జిల్లా ర్యాంక్ వస్తే నాకు స్టేట్ ర్యాంక్ వచ్చింది చెప్పడంలో ఏమనుకుంటున్నావు? నీ ర్యాంక్ పెద్ద లెక్క ఇక్కడ అని 10 బాణాలు వేసాడు. దెబ్బకి రారాజు పరిస్థితి తల్లకిందులైంది. దుర్యోధనుడు కోపం వచ్చింది. అంతేకాదు కౌరవ కురుకుమారుల్లో ఒకడైన నందకుని 3 బాణాలతో బాధించాడు భీముడు. దాంతో సారథి, భీముని సారథి అయినటువంటి విశోకుని మీద 3 బాణాలు ప్రయోగించాడు. భీముడు దుర్యోధనుడు ధనుర్భంగం చేశాడు. వెంటనే దుర్యోధనుడు భీముడు ధనుర్భంగం చేశాడు. తట్టుకోలేక దుర్యోధనుడు ఆ దెబ్బతో దెబ్బ, ఆ ఊపులో ఊపు వజ్రం లాంటి బాణం ఒకటి ప్రయోగించాడు. దెబ్బకి భీముడు మూర్ఛపోయాడు. మూర్ఛపోయినటువంటి భీముణ్ణి సారథి విశోకుడు పక్కకి తరలించే ప్రయత్నం చేశాడు. కొద్దిగా స్వామిని కాపాడడం సారథి కర్తవ్యం. కానీ భీముడా మజాక, 1 నిమిషంలో తేరుకున్నాడు. ఆయన మీద ఎవరు నీళ్లు జల్లల. ఆశ్చర్యం ఏమిటంటే కారిన నెత్తురు ఆయనకి నీటిలా పనిచేసిందిటండి. మూలభారతంలో చెబుతాడు ఒక మాట, బాణాలు వజ్రం లాంటి బాణం తగిలితే వచ్చిన చిమ్మిన నెత్తురు ఉందే, అదే నీటిలా పనిచేసి బాణానికి మూర్చిపోయిన భీముడు ఆ నెత్తురు నిద్రలేపిందట. ఈ ఆశ్చర్యకరమైన విషయం ఇది. అంటే భీముడు మనస్సంకల్పం ఎంత తీవ్రంగా ఉంది, నేను గెలిచి తీరాలి, నేను గెలిచి తీరాలి, ఇవాళ దొరికిన కౌరవుల్ని వదలద్దు, చంపాలి, ఓ 10 అయినా చంపాలి కనీసం. 100 మందిలో 10% అయిపోవాలి వాడు, కనీసం 10. ఈ తీవ్ర సంకల్పం ఇంత పనిచేసింది, గుర్తుపెట్టుకోండి. అంతకుదేరి అంతకుదేరి అంతకు సేదదేరి విలయంతకు నాకృతి నేచి భీముడు ఏచి అంతకు సేదదేరి విలయాంతకు నాకృతి భీముడేచి దుర్దంత పరక్రమ స్ఫురణ దాకి నరేంద్ర తనూజు శల్యు అత్యంతరయంబులం పటు శరావళి నుంచిన నరేంద్ర తనూజు శల్యు అత్యంతరయంబులం పటు శరావళి నుంచిన నిధు సైన్యముల్ శంతల జేరరైరి నిహిదు సైన్యముల్. మహారాజా ధృతరాష్ట్ర మహారాజా, గుడ్డి మహారాజా, భీముడు మూర్చపోయాడు కదా అని ఆనందిస్తున్నావేమో. వినవయ్యా, ఎవరైనా నీళ్లతో మూర్చ తేరుకుంటారు, భీముడు నెత్తురుతో తేరుకున్నాడయ్యా. వాడి నెత్తురుతో వాడు తేరుకున్నాడు. ఆ నెత్తురు అటువంటిది, అందులో ధర్మం ప్రవహిస్తుంది. నీ నెత్తురులో, నీ కొడుకుల నెత్తురులో కర్మ ప్రవహిస్తుంది. అంతకు సేదదేరి విలయంతకు నాకృతి భీముడేచి దుర్దంత పరక్రమ స్ఫురణ దాకి నరేంద్ర తనూజు శల్యు
అత్యంత రయంబులం పటు శరావళి నుంచిన నీదు సైన్యములను శంతల చేరరైరి బలు సింగము కన్న గజంబులట్లయ్యి బలు సింగము కన్న గజంబులట్లయ్యి. ఏమనుకుంటున్నావు భీముడు అంటే తిక్కన ఆ పద్యం రాసి ఒక క్షణం ఖాళీ విరామం ప్రకటించి ఈ పద్యం రాశాడు భీముడు. అటువంటి వాడు ఒక్క నిమిషంలో నీళ్లు జల్లే పని లేకుండా రక్తం తనకి తానే జల్లుకుని సేద తీరాడు. ఆ మనిషి తీవ్ర సంకల్పం అటువంటిది కౌరవుల్ని చంపే విషయంలో. అంచేత జీవితంలో మనం తీవ్రమైన సంకల్పం దేనికైనా చేస్తే అది నెరవేరి తీరుతుంది. గమనించండి, దైవానుగ్రహం మీద ఆధారపడదామని చూడకండి. తీవ్రంగా సంకల్పించండి, మీరు ధర్మం కోసం, న్యాయం కోసం, మంచి కోసం, పదవుల కోసం, పీఠాల కోసం, ఆస్తుల కోసం కాదు. తీవ్రమైన సంకల్పం ఉండాలి. ఒక్క మనిషి, ఒక్క బాలుడు, 8 బాలుడు కారడలో సంకల్పించాడు, మే 14వ తేదీ శంకరాచార్య జయంతి సందర్భంగా చెబుతున్నా, ఈ దేశంలో ఉండే దుర్మార్గపు మతాలన్నీ మూసి బారయ్యాలి, వైదిక ధర్మాన్ని ప్రతిష్టాపన చెయ్యాలని సంకల్పించాడు 8 బాలుడు. అతను సన్యాసం పుచ్చుకున్నాడు తల్లి అనుమతి మేరకు. 24 ఎన్ని ఘనవిజయాలు సాధించాడో మనకు తెలుసు. ఈ మొత్తం కారణం తీవ్రమైన సంకల్పం కాదా? నీకు తీవ్రమైన సంకల్పం ఉంటే నీళ్లు కాదు నెత్తురే నీళ్లుగా మారతాయి, నీళ్లు నెత్తురుగా మారతాయి, తరంగాలు రథాంగాలు అవుతాయి, రథాంగాలు ధరంగాలు అవుతాయి, కురంగాలు సొరంగాలు అవుతాయి, సొరంగాలు కురంగాలు అవుతాయి, అబ్ధి కెరటాల్లో ఉన్నవి అత్యంత శక్తివంతమైన బాణాలు అవుతాయి. నీ సంకల్పంలో ఉందంతా మానవా, అనవసరంగా దేవుడి మీద తోసేయద్దు. ప్రతిదీ దేవుడి దయా, దేవుడి దయాను తోసేయకండి. మనం ప్రయత్నం చేస్తేనే దేవుడి దయ ఉంటుంది. పూర్తి జీవిత భారాన్ని యూ షుడ్ హోల్డ్ ది ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ అంటూ యువర్ షోల్డర్స్ అంటాడు వివేకానందుడు తన ఉపన్యాసాల్లో. గమనించండి, కుటుంబ భారాన్ని, ఉద్యోగ భారాన్ని, సంసార భారాన్ని మీ నెత్తి మీదకి ఎత్తుకోండి, భరించండి, ధరించండి, భయపడకండి, బాధ్యతలు తప్పించుకుందామని చూడకండి. అది భీముడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ శదధీర లేచాడు. విలయాంతకు నాకృతి, ప్రళయకాలంలో ఉండే యమధర్మరాజు ఆకారాన్ని ధరించాడు. నన్ను కొడతారా? ఒక్క బాణంతో నేను మూర్చిపోతే ఏదో పెద్ద అప్పుడే కేకలు, బొబ్బులు, అబ్బో ఆర్కెస్ట్రా పార్టీ వాళ్ళని పిలవాల్సింది, చప్పట్లు కొట్టేవాళ్ళు. ఎవరిని ఆ సమయానికి శల్యుడు వచ్చేసట. ఎందుకంటే పాపం దుర్యోధనుడు ఏమైనా అలసిపోయాడమో. ఎందుకంటే శల్యుడు, భీముడు, దుర్యోధనుడు వీళ్ళందరూ బలరాముడి దగ్గర కదా యుద్ధం నేర్చుకున్నారు, అంత సహాధ్యాయులు, సతీర్థులు. అందుకని వాడు వచ్చేసాడు అక్కడికి. దెబ్బగా నందకుడనే వాడు మూర్చిపోయాడు, వాడు పూర్తిగా చేర చేశాడు ఆ నరేంద్ర ధనుర్జుణ్ణి. ఆ పైన శల్యుడిని 25 బాణాలతో శల్యుడు పరారి తట్టుకొని అక్కడ కొట్టాడు శల్యుడిని. ఏం ఆగుతాడు శల్యుడు? భీముని యొక్క కోపం, అంటే క్రోధం అనేది మన సంకల్పానికి ఆ దగ్గరికి చేరినప్పుడు, అన్వయం కుదిరినప్పుడు, సమన్వయం అయినప్పుడు, సహానుభూతి అయినప్పుడు ఎవడు తట్టుకోలేడు. ఇంకా దానికి సహాయకమైతే తట్టుకోలేడు. అంత తీవ్ర సంకల్పం మనకు ఆత్మజ్ఞానం విషయంలో కూడా ఉండాలి, కామక్రోధాల విషయాల్లో కాదు. అప్పుడు ఖచ్చితంగా దాన్ని పొందగలుగుతాం మనం, భగవంతుని దర్శించగలుగుతాం, ఆత్మ సాక్షాత్కారం పొందగలుగుతాం. దానికి తీవ్ర సంకల్పం ముఖ్యం. అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం ఎంతసేపమో చిటిక. అది అందుకోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ తీవ్ర సంకల్పం చూడాలి. శల్యుడు పారిపోయాడు, నరేంద్ర ధనుజుడిని ఓడించాడు నందకుణ్ణి, వాడి పని అయిపోయింది, చచ్చాడు వాడు, మొదటి వికెట్ పడింది. శల్యు అత్యంతరయంబునం పటు శరావళి నుంచిన 25 బాణాలతో శల్యుడు పారిపోయేలా చేసేసరికి నీదు సైన్యములు శంతల చేరరైరి వలు సింగముగన్న గజంబులట్లయ్యి. సింహాన్ని చూసిన ఏనుగులా నీ సైన్యం మొత్తం పారిపోయారయ్యా. ఆ దెబ్బతో ఒక్కసారి చచ్చిన వాళ్ళు లెక్క పెట్టుకో నందకుడు, సుశేనుడు, సులోచనుడు, జలసంతుడు, భీముడు, భీమరథుడు, భీమబాహుడు, దుష్ప్రదర్శనుడు, దుర్ముఖుడు, వివిత్సుడు, వికటుడు, ఉగ్రుడు, అలోలపుడు, సముడు, రుద్రాక్షుడు చెవులు మూసుకుని హరిహరి శివశివ హరిహరి శివశివ 100-14 ఇంకా 86. 4వ రోజు యుద్ధంలో బోడే అయిపోయింది కౌరవ కుమారుల్లో. 14 చచ్చారు, 86 లెక్కెట్టుకోండి వరుసగా. ఎప్పుడెప్పుడు ఏ రోజున భీముడు ఎవరెవరిని చెప్పాడో మొత్తం పేర్లతో సహా చెబుతాం. అనుమానం ఇలా 100 అప్పగించినట్టే. ఒక్కరిని కూడా వదలకుండా ఈవేళ 14 అయ్యారు నందకుడుతో కలిపి. నందకుడు, సుశేనుడు, జలసంతుడు, సులోచనుడు, భీముడు, వాళ్ళు కూడా ఓ భీముడు ఉన్నాడు, భీముడు, భీమరథుడు, భీమబాహుడు, దుష్ప్రదర్శనుడు, దుర్ముఖుడు, వివిత్సుడు, వికటుడు, ఉగ్రుడు, అలోలపుడు, సముడు. ఇంతమందిని వేసేసాడు మహారాజాను కానీ దుర్ధృతరాష్ట్రుడు శివశివ మామక పాండవ శివ అనుకున్నాం. ఏమైపోయిందయ్యా 14 ఇందుకు వెళ్ళారయ్యా వీళ్ళు పని లేక? మరే నీ అనుమతి తీసుకుని వెళతారు యుద్ధానికి వెళ్లే ముందు, అక్కడికి వెళ్ళాక ఎవరిని ఎదిరించాలో కూడా.
యుద్ధ రంగంలాగే జీవిత రంగం ఎప్పుడు ఏ మలుపులు జరుగుతుందో తెలియదు. అందుకే ప్రతి మలుపులోనూ మాధవ నామస్మరణ మానకూడదు, మానవ ప్రయత్నాన్ని మానకూడదు. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఎవర్ష్యూర్ వాటర్ ప్యూరిఫైయర్ మరియు వైష్ణవి క్యాటరర్స్, స్టార్ హోమియోపతి, స్టార్ ఆయుర్వేద. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్, 596. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నంబర్ 9010222333.